నమస్కారం, సీకే న్యూస్కు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వయంభూ క్షేత్రం కాణిపాకంలో నేత్రపర్వంగా వినాయక చవితి వేడుకలు, కోటెత్తిన భక్తులు. నగరంలోని విఘ్నేశ్వర ఆలయాల్లో ఘనంగా చవితి వేడుకలు. భాగస్వాములైన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, ఎమ్మెల్యే గురజాల జగన్. చిత్తూరు నగరంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సీకే బాబు. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్. వార్తల్లోని వివరాలు. అగ్రపూజ, ఆది పూజ అందుకునే వినాయకుడు విఘ్నాలు దరిచేరకుండా విజయాలు ప్రాప్తించాలని భక్తులు గణపతిని కొలుస్తారు. దీంతో వినాయక స్వామి వారు విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు, గణపతి ఇలా అనేక పేర్లతో దేశ విదేశాల్లోనూ ఆలయాల్లో కొలువుదీరి పూజలు అందుకుంటూ భక్తులకు అభయమిస్తున్నారు. తెలుగునాట శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి చవితి వేడుకలు, బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమైంది. బ్రహ్మోత్సవ వైభవంపై సీకేఎన్ ప్రత్యేక వార్తా కథనం. సత్యప్రమాణాల స్వామి, భక్తులు కొలిచే అగ్రగణ్యుడు శ్రీ కాణిపాక స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారు. ఆయన మహిమలు, అద్భుతాలు అనిర్వచనీయం. దినదిన ప్రవర్తమానంగా శోభిల్లుతున్న వక్రతుండుని వైభవం వర్ణనకు సాధ్యం కాదు. దీంతో దేశ విదేశాల్లో నుంచి సత్యప్రమాణాల స్వామిని పవిత్రంగా కొలవడానికి చిత్తూరు జిల్లాకు పయనమవుతారు. అంతటి మహిమాన్విత పుణ్యక్షేత్రం కాణిపాకంలో శనివారం చవితి వేడుకలు నేత్రపర్వంగా సాగింది. వేద పండితులు ఆగమశాస్త్రం ప్రకారం ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని చందనంతో అలంకరించారు. చందనాలంకరణ భూషితుడైన స్వామివారిని ఉదయం 3 గంటలకు భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. క్యూ లైన్లలో స్వామి దర్శనార్థం ఉన్న భక్తులు గణపతి పప్ప మోరియా అంటూ గణనాథుని నామస్మరణత ధరించారు. అలాగే ఆలయంలోని మూషి ధ్వజస్తంభాలను పలు రకాల పుష్పాలతో నయనానందకరంగా అలంకరించారు. ఇకపోతే భక్తుల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వివిధ రకాల పత్రాలు, పుష్పాలతో ఏర్పాటు చేసిన మహాగణపతి ప్రతిమ, కూరగాయలతో ఏర్పాటు చేసిన నాట్య గణపతి ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే స్వామి నిత్యం నిర్వహించే అర్జిత సేవలను రద్దు చేశారు. వినాయక చవితి సందర్భంగా ప్రజాప్రతినిధులు శ్రీ కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే స్వామివారి దర్శనార్థం క్యూ లైన్లలో ఉన్న భక్తులకు నిత్యాన్నదాన ప్రసాదాలు, పానీయాలు పంపిణీ చేశారు. అంతటి మహిమాన్విత పుణ్యక్షేత్రమైన కాణిపాక ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. వినాయక చవితి పర్వదినం నుంచి 21 రోజుల పాటు కాణిపాకంలో స్వయంభూ వినాయక స్వామి బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంటుంది. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి కాణిపాకం ఆలయం సిద్ధమైంది. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో ఊరు, వాడ, పల్లె, పట్నం అన్న తేడా లేకుండా ఆలయ అధికారులు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ కరపత్రాలు, గోడపత్రికలు, హోర్డింగ్లతో స్వాగతం పలికారు. ముఖ్యంగా కాణిపాకం ముందు అగరంపల్లె వద్ద బ్రహ్మోత్సవ శోభ ఉట్టిపడేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ఆలయ ప్రవేశ ద్వారం ముందర వివిధ రకాల ఆకృతిలో వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసి భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన మరింత పెరిగేలా చర్యలు చేపట్టారు. గత ఏడాది ఎదురైన సమస్యలను పరిగణలోకి తీసుకుని పోలీసు బలగాలను సైతం పెంచారు. ఇలా బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అంశవాహనంతో ప్రారంభమై 16 వాహనాల్లో స్వామివారు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారి అర్జిత సేవలు పూర్తిగా రద్దు చేశారు. ఏది ఏమైనా ప్రతి ఏటా వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది అంతకంటే ఘనంగా నిర్వహించడానికి కాణిపాకం ఆలయ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. కాగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్, కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని నొసగే గణనాథుని చవితి వేడుకలు చిత్తూరులో అంబరానంటాయి. గణపతి ఆలయాలు విఘ్నేశ్వరుని నామస్మరణతో స్పృశించాయి. ఆలయ అర్చకులు గణపతికి ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వినాయక చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, ఎమ్మెల్యే గురజాల జగన్ భాగస్వాములయ్యారు. గణేశుడు పార్వతీ పరమేశ్వరుల సుతుడు. ఏ పనైనా గణపతి ప్రార్థనతోనే ప్రారంభిస్తాం. అంటే మనం చేసే ప్రతి పనికి ఈ విఘ్నాధిపతి మార్గదర్శిగా నిలవాలని దీని అంతరార్థం. ఆయన రూపం నిశ్చలత, ప్రశాంతత.
శాంతి సామరస్యాలకు ప్రతీక. అందుకే ఏటా భాద్రపద చవితి పర్వదినంలో వచ్చే ఘననాథుని జన్మదినాన్ని ఊరు, వాడ, పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ఇంటింటా ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు చిత్తూరు నగరంలో వినాయక చవితి వేడుకలు అంబరాన్నంటాయి. వినాయక చవితిని పురస్కరించుకొని నగరంలోని మిట్టూరు, బజార్ వీధి, రామ్నగర్ కాలనీలోని వినాయక స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం వినాయక చవితి పండుగ రావడంతో భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. స్వామివారిని భక్తి ప్రపత్తులతో కొలిచారు. ఇందులో భాగంగా చిత్తూరు నగరం బజారు వీధిలో వెలిసిన శక్తివంతమైన దేవాలయం శ్రీ శివషణ్ముగ సుందర వినాయక స్వామి దేవస్థానంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. వినాయక చవితి సందర్భంగా ఆలయాన్ని పల పుష్పాదులతో సుందరంగా అలంకరించారు. శనివారం వేకోజామున మూల విరాట్ వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి విశేష మంగళహారతులిచ్చారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ప్రజానేత, ప్రజానాయకులు, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఆలయంలో జరిగే వినాయక చవితి వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురజాల జగన్మోహన్కు, సీకే బాబుకు ఆలయ చైర్మన్ వి కన్నన్, ఆలయ ఈవో తిమ్మారెడ్డి, ఆలయ అర్చకుల శ్రీధర్ గురుకుల్, ఆలయ పాలక మండలి సభ్యులు సుజనా శ్రీధర్, విజయరాఘవులు, రాజేంద్రబాబు, మణికంఠన్, కళ్యాణ్ తదితరులు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వసంత్ కుమార్, రాజేష్ రెడ్డి, ఆనంద్, జయకుమార్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యంగ్ డైనమిక్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే ఈ ప్రభుత్వానికి కూడా ఉండాలి. ఎందుకంటే నేను అక్కడ ప్రత్యక్షంగా వరదల్లో చూశాను, అది చాలా బాధాకరం. ఎందరో
భోజనానికి లేక ఒకటి రెండు రోజులు ఇబ్బంది పడినా మన ముఖ్యమంత్రి గారు తక్షణమే అందరినీ వరదల సహాయ దీనికి ఇన్ఛార్జిగా నియమించి వారికి టిఫిను, భోజనాలు, పాలు, బ్రెడ్ బిస్కెట్లు, అలాగే ఈరోజు గ్రాసరీస్ కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా మన ముఖ్యమంత్రికి కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి ఆశీస్సులు, ఆరోగ్యానికి దేవుడు ఎప్పుడూ ఆయనకి నిండు నూరేళ్ళు జీవించాలి. ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రిని నేను ఎక్కడా చూడలేదు. గత 6 రోజుల నుండి ఇంటికి కూడా పోకుండా అక్కడే కలెక్టరేట్లోనే బస్సులో ఉంటూ ప్రతి ఒక్కరిని మానిటరింగ్ చేస్తూ 1-2 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. కాబట్టి భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని, అధికారాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ అందరికీ హ్యాపీ వినాయక చవితి. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని నొసగే గణనాథుని చవితి వేడుకలు చిత్తూరులో అంబరాన్నంటాయి. శనివారం చిత్తూరు ప్రజల ఆశాజ్యోతి సీకే బాబు వినాయక చవితిని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాల్లో వినాయక స్వామి విగ్రహాలను ఆవిష్కరించి శాస్త్రోక్తకంగా పూజలు నిర్వహించారు. అలాగే చిత్తూరు దొద్దిపల్లి సిసిఎస్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న ఆయనకు అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. గణేశుడు, పార్వతీ పరమేశ్వరుల సుతుడు, ఏ పనైనా గణపతి ప్రార్థనతోనే ప్రారంభిస్తాం. అంటే మనం చేసే ప్రతి పనికి విఘ్నాధిపతి మార్గదర్శిగా నిలవాలని దీని అంతరార్థం. ఆయన రూపం నిశ్చలత, ప్రశాంతత, శాంతి సామరస్యాలకు ప్రతీక. అందుకే ఏటా భాద్రపద చవితి పర్వదినంలో వచ్చే గణనాథుని జన్మదినాన్ని ఊరు, వాడ, పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ఇంటింటా ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ చిత్తూరు నగరంలో వినాయక చవితి వేడుకలు అంబరాన్నంటాయి. ప్రజల ఆశాజ్యోతి సీకే బాబు చేతుల మీదుగా నగరంలోని పలు వినాయక మండపాల్లో వినాయక స్వామి వారికి తొలి పూజ ఘనంగా జరిగింది. వినాయక స్వామి విగ్రహావిష్కరణకు హాజరైన సీకే బాబుకు ప్రజాక్షేత్రంలో ప్రజలు బ్రహ్మరథం పట్టి నీరాజనాలు పలికారు. ఈ మేరకు చిత్తూరు నగరంలోని దొడ్డిపల్లె సిసిఎస్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహాన్ని ప్రజానాయకులు సీకే బాబు ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుని ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని, అన్ని విధాలుగా పురోభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీకే బాబు అభిమానులు, వినాయక మండపం నిర్వాహకులు పాల్గొన్నారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి, గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి, గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి, చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే, గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే, గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే, గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే, గురు దైత్య గల క్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ, గురుపుత్ర పరిత్రాత్రే గురు పాఖండ ఖండకాయ, గీత
సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి గూఢ గుల్ఫాయ గంధమత్తాయ గోజయ ప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవీశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 7 నుండి 27 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలలో వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టు వస్త్రాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సమర్పించారు. పట్టు వస్త్రాలు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్, పూతలపట్టు చిత్తూరు శాసనసభ్యులు కె మురళీమోహన్, గురజాల జగన్మోహన్ మరియు ఇతర ఉన్నతాధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు విచ్చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, శాసనసభ్యులకు వేద పండితులు ఆధ్యాత్మిక వాతావరణంలో వారికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం కళ్యాణ వేదికలో జరిగిన వినాయక స్వామివారి రథకల్పంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలతో తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలను ఆలయ ఈవో గురుప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసంగించారు. సత్య ప్రమాణాల స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. 21 రోజుల పాటు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాగాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు గణేష్ చవితి అందరికీ నేను శుభాకాంక్షలు చేస్తున్నాను. చాలా శుభదినం. మార్నింగ్ నుంచి దర్శనం ఇక్కడ స్టార్ట్ అయింది. నాకు కూడా ఈరోజు ఒక అవకాశం వచ్చింది. సో నేను కూడా ఫ్యామిలీతో సహా వచ్చి దర్శనం చేశాను. ఇప్పుడే జస్ట్ స్వామివారికి మనం పూజ చేశాము. పూజ చేసిన తర్వాత భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. సమానంగా అందరికీ దర్శనం కూడా చేయడం జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా వచ్చే 20 రోజులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నాయి. భక్తులకి ఏం ఇష్యూ లేకుండా, ఏం ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఇక్కడికి రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. మిగతా అరేంజ్మెంట్స్ కూడా పూర్తి చేయడం జరిగినాయి. హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి, శానిటేషన్ సంబంధించి, ఆరోగ్యం సంబంధించి, యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిసిటీ, రాత్రి ఉండడానికి కోసం అరేంజ్మెంట్స్, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలని పూజిద్దామని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పన్నీర్ సెల్వం పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సంఘం కార్యాలయంలో వినాయక చవితిని పురస్కరించుకొని ప్రభుత్వ వాహన డ్రైవర్లకు మట్టి వినాయక ప్రతిమల్ని పంపిణీ చేశారు. అనంతరం పన్నీర్ సెల్వం మాట్లాడుతూ పిఓపి, ఇతర రసాయనాలతో కూడిన వినాయక విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు నాగరాజు, ఆర్గనైజ్ సెక్రటరీ డిఆర్డిఏ సురేష్ బాబు, కోశాధికారి బాలాజీ, ఆగ్రో ప్రసాద్, చంద్ర, డ్రైవర్ సోదరులు పాల్గొన్నారు. కాపాడుకోవాలని మట్టి వినాయకునే మన పూర్వకాలం నుంచి మనం మట్టి వినాయకునే పూజిస్తున్నాం కాబట్టి మట్టి వినాయకునే పూజించాలని మేము ప్రతి సంవత్సరము మన చిత్తూరు జిల్లాలో చిత్తూరు టౌన్లో మనం వినాయకులు పంపిణీ చేస్తాము. ఇదో నా శక్తి వంచన చేసి ప్రకృతికి నేను ఉన్నాను, మనము సాయం చేయాలి, ప్రకృతిలో మనము కాపాడుకోవాలి,
రేపు తరా భావి తరాలకి మనకి ఇదంతా మనం ముందు చూపుగా చెప్పాలని ఉద్దేశంతో మనం ఒక మట్టి వినాయకుని పూజించాలి అనేది మనం దీనికి మనం అవగాహన తెచ్చేవాళ్ళు మనం ప్రతి సంవత్సరం మా తక్కిదైనట్టు చెప్తున్నాము. ఓం మహోగణపతి గణపతాయనమ్మ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి జిల్లా పౌరులకి ఆప్తులకి మిత్రులకి అందరికీ. చిత్తూరు నగరంలోని రామ్నగర్ కాలనీ నందు గల హార్వర్డ్ పాఠశాలలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల ఆవరణలో గణపతి మట్టి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు జేఎంసీ శివ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ, మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం ఈ పండుగలని, ఈ పండుగలు మనమందరం కుల మతాలకు అతీతంగా ఐక్యమత్యంతో నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. వినాయకుడు విఘ్నానికి అధిపతి అని, మనం ఏ పని చేసినా మొదట వినాయకుడిని పూజించిన తర్వాత మొదలు పెడతామన్నారు. అందరూ మట్టి విగ్రహాన్ని పెట్టి పూజించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పూర్ణ, కోఆప్షన్ సభ్యుడు కోలా కిరణ్, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, పుర ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ఇటీవలే గౌరవ డాక్టరేట్ పొందిన కరస్పాండెంట్ డాక్టర్ భాస్కర్ను జనసేన నాయకులు శివ ఘనంగా సన్మానించారు. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని భారత గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ఆశిష్ గుప్తా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శనివారం వినాయక చవితిని పురస్కరించుకొని స్వామివారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన భారత గ్రామీణాభివృద్ధి డిప్యూటీ శాఖ సెక్రటరీ మరియు రాష్ట్ర సిఆర్డి జాయింట్ కమిషనర్ శివప్రసాద్కు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనంతో స్వామివారి చిత్రపటాన్ని అందించి తీర్థప్రసాదాలను అందజేశారు. కాణిపాకం ఆలయ అతిథి గృహం నందు భారత గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ మరియు రాష్ట్ర సిఆర్డి జాయింట్ కమిషనర్కు పూతలపట్టు శాసనసభ్యులు కె మురళీమోహన్ స్వాగతం పలికారు. సెక్రటరీ వెంట ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజశేఖర్, ఏపీడీలు, ఏపీఓలు, నరేగా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ వారి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి ఫెస్టివ్ కలెక్షన్స్, ముచ్చటైన పండుగలకు ముచ్చట గొలిపే కలెక్షన్స్, అందమైన కంచి పట్టు చీరలు, లెహెంగాస్, పార్టీవేర్ డ్రెస్సెస్, ట్రెండీ కిడ్స్ వేర్, మెన్స్ వెడ్డింగ్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్ తో ప్రతి వేడుకను శుభప్రదంగా ఘనంగా జరుపుకుందాం. అతి తక్కువ ధరలతో సంక్రాంతికై సరికొత్త వెరైటీలు, మీ మనసుకు నచ్చే ధరలలో మా ధరలు, మా క్వాలిటీ చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ దొరికే వస్త్రాలన్నీ హోల్సేల్ ధరల్లోనే, అతి తక్కువ ధరలతో అతి ఎక్కువ ఫ్యాషన్స్. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, గాంధీ రోడ్, తిరుపతి, హై రోడ్, చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. పర్యావరణం హితం కోరే ప్రజలు మట్టి వినాయకుడిని పూజించాలని జనజాగృతి నిర్వాహకులు పిలుపునిచ్చారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని జనజాగృతి సంస్థ ఆధ్వర్యంలో నగర ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముందుగా నగర ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ప్రకటించారు. పేద ధనిక అన్న తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకునే ఏకైక పండుగ వినాయక చవితి అని పేర్కొన్నారు. అగ్రగణ్యుని ఆశీస్సులతో నగర ప్రజలకంతా శుభం జరగాలని ఆకాంక్షించారు. అలాగే పర్యావరణం హితం కోరే ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని ప్రతిమని పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర నాయకులు చిట్టిబాబు, పూంగొడి, జనజాగృతి సభ్యులు పాల్గొన్నారు. మరియు భారతీయ జనతా పార్టీ తరఫున గత 10 సంవత్సరాలుగా ఇక్కడ మిట్టూరు ప్రాంతంలో ఉచితంగా మట్టి వినాయకుల ప్రతిమలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ప్రజల్ని మట్టి వినాయకుని ప్రతిమలను పూజించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం అనేటువంటి ఆ అవగాహన కలగజేయడం కొరకే మేము ఉచితంగా ఈ మట్టి వినాయకుల్ని అందరికీ వితరణ చేయడం జరుగుతుంది. అపూర్వ సిల్క్స్ వారి రెండవ బ్రాంచ్ రాఘవ థియేటర్ పక్కన ప్రారంభమైనది. మా వద్ద అన్ని రకాల స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్, ల్యాబ్ కోట్స్, అంతేకాకుండా స్కూల్ బ్యాగ్స్, షూస్, లంచ్ బాక్స్, పెన్సిల్ బాక్స్, వాటర్ బాటిల్స్ పై ప్రత్యేకంగా 10% స్పెషల్ డిస్కౌంట్. మీ ఇంటి పెళ్లి వేడుకలకు అపూర్వ వారి సరికొత్త వివాహ కలెక్షన్స్, 1+1 ఆఫర్లు మరియు కొన్ని రకాల వస్త్రాలపై 10-50% డిస్కౌంట్. అపూర్వ సిల్క్స్, రాఘవ థియేటర్ పక్కన చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్, చిత్తూరు.
వినాయక చవితి వేడుకలు నిరాశ్రయుల అతిథి గృహంలో శనివారం ఘనంగా జరిగింది. సీకే బాబు అభిమానులు నిరాశ్రయులతో కలిసి పండుగ జరుపుకున్నారు. ముందుగా నిరాశ్రయుల అతిథి గృహంలో స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వినాయక చవితి సందర్భంగా నిరాశ్రయుల వసతి గృహంలో సీకే బాబు అభిమానులు సుమో శంకర్ వారి మిత్రబృందం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జోసెఫ్ రాజు తదితరులు పాల్గొన్నారు. మరి సీకే బాబు అభిమానులు సుమో శంకర్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఈరోజు మీకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మరి సీకే బాబు గారి ద్వారా వాళ్ళ అభిమానులందరూ మరి ముఖ్యంగా సుమో శంకర్ గారు ఇవ్వడం అనేది మనకి ఎంతో శుభదాయకం. మీ అందరినీ పేదల్ని ఈరోజు మరి టిఫిన్ ఇచ్చి వాళ్ళు ఆదుకున్నందుకు వాళ్ళకు ఒకసారి మనము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని దీనికి తల్లి మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో సీకే బాబు గారు వాళ్ళ అభిమానులందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని మీరందరూ పెద్దలైనటువంటి మీరందరూ వాళ్ళని ఆశీర్వదించాలని. సీకే న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వయంభు క్షేత్రం కాణిపాకంలో నేత్రపర్వంగా వినాయక చవితి వేడుకలు, కోటెత్తిన భక్తులు. నగరంలోని విఘ్నేశ్వర ఆలయాల్లో ఘనంగా చవితి వేడుకలు. భాగస్వాములైన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, ఎమ్మెల్యే గురజాల జగన్. చిత్తూరు నగరంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సీకే బాబు. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.